హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే ఎల్లమ్మకు చేసుకున్నాను అనమాట. ఎల్లమ్మ ఏంటంటే శివుని ఆడపడుచు అంటారు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ వీళ్ళని. సో మనకేంటంటే శివరాత్రి వస్తుంది కదా 8th. సో శివరాత్రి వచ్చే ముందు ఎల్లమ్మకి పోషమ్మకి చేసుకోవాలనేది ఒకటి ఉంటుంది, అంటే ఆనవాయితీ అనమాట. ఎవరి ఆనవాయితులను బట్టి వాళ్ళు చేసుకుంటారు అనమాట. సో మా ఇంట్లో ఉందన్నమాట, మా అత్తమ్మ చేస్తూ ఉంటారు. సో ఇక అత్తమ్మ చేస్తుంది కాబట్టి నేను కూడా చేయాలి కదా కంపల్సరీ అని చెప్పేసి నేను కూడా చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, వల్ల మా వాకిట్లో జాజుతో ముగ్గేసుకున్నాను అనమాట. సో మనకు ఏ అకేషన్ అయినా కానీ ముందట చెప్తూ ఉంటాను కదా, మన వాకిట్లో ముగ్గుతోనే తెలుస్తుందండి. అందుకని ఆ వాకిట్లో జాజుతో ముగ్గేసుకున్నాను అనమాట. ఇవల్ల ఎల్లమ్మ కాబట్టి మనము వ్యాపాకులతో పూజ చేసుకుంటాం అనమాట. ఇవాళ కలశం చెంబు చేంజ్ చేశానండి, అది మొత్తం అష్టలక్ష్మి కలశము. అది బయట ఉండేసరికి కొంచెం గర్గరకు అయిపోయింది అనమాట, తీసేసి కొత్త చెంబు పెట్టుకుందాం అనమాట. ఇవాళ వాకిట్లో ఆ చెంబు చేంజ్ చేశాను, అందులో వాటర్ కూడా చేంజ్ చేశాను. మాకు అసలు పూలు దొరకట్లేదండి, మెయిన్ ఫ్లవర్స్ ప్రాబ్లం అయిపోయింది. సో ఇదిగోండి, ఈ అమ్మవారిని గుర్తుపట్టారా, అక్కడ రాడ్ కింద పెట్టేదాన్ని కదా. సో ఏంటంటే నాకు ఇది ఎప్పుడు ఒక కోరిక అనమాట, అమ్మవారిని ఇక్కడ గుమ్మానికి ఎదురుగా ఉంచుకోవాలని చెప్పేసి. సో ఎన్ని రోజులకు ఆ కళ ఇవాళ నెరవేరిందనమాట. సో దేనికైనా టైం రావాలి అంట కదా, ఆ టైం నాకు ఇవాళ వచ్చిందనమాట. ఈ వెనుక కలశంలో కూడా నీళ్ళు చేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఎల్లమ్మ అనగానే మనకు చేసుకునే విధి విధానం ఏంటి అంటే, ఇది మీకు అనిపించేది నువ్వుల పిండి అనమాట. సో నువ్వులు వేయించుకొని పట్టుకున్నాను అనమాట, పొడి చేసుకున్నాను. సో అట్టి చేపలు అంటే చందమామ చేపలు ఉంటాయి కదా అది. ఇంకోటి మీకు అనిపించింది ఎల్లో కలర్ ఉంది చూసారా, అదేంటంటే పూతగంధం అంటారు. పూతగంధం అంటే బియ్య పిండి అండ్ పసుపు అనమాట. ఇప్పుడు చూసినాయి అనుములు. ఈ అనుములు ఏంటంటే అనుములతోనే గుడాలు అనమాట, అనప గుడాలు. ఇదిగోండి వ్యాపారకులను ఇట్లా మొత్తం ఒక కొమ్మని తీసుకొని తీసి దానికి దారాలు కట్టాయి అనమాట. రెండుగా విభజించి కట్టాలన్నమాట. ఒక కనుము, ఒక పూక, ఖర్జుర పండు, ఒక కాయిన్ దాంట్లో పెట్టాను. స్టవ్ మంచిగా నీట్గా గడుక్కున్నాను అనమాట. నీట్గా గడుక్కొని స్టవ్ను కూడా ఊదించుకోవాలన్నమాట. చాలామంది చేసుకుంటారండి, అంటే కొంత కొంతమంది ఇలా అంత చేసుకోరు కానీ నాకైతే చాలా ఇష్టము స్టవ్ని పూజించుకొని బోనం వండడం అనమాట. సో బోనం కోసం పచ్చబియ్యం కడుక్కొని పెట్టుకున్నాను, అందులో పసుపు వేసి బియ్యం కడుక్కొని పెట్టుకున్నాను అనమాట. ఇది వండి పాతదనమాట. సో ఆ పాత రెండు ఉన్నాయి చూసారా రౌండ్ రౌండ్, ఆ రెండింటిని మళ్ళా దాని మీదనే పూతగంధం వేసి బొట్లు పెట్టాలన్నమాట. సో ఇదండి వాళ్ళది నా పూజ రూమ్ అనమాట. పూజ రూమ్ అయితే ఇవాళ కొంచెం మనం ఇంట్లో పండుగ అనేసరికి మనకు పూజ రూము కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అండి. పూజ రూమ్ అన్నా మన ఇంట్లో అయినా సత్యనారాయణ స్వామి పువ్వు పెట్టాను అనమాట ఇవాళ సత్యనారాయణ స్వామికి. సో ఈ మల్లె పువ్వు ఏంటంటే నేను తీసుకొచ్చాను అనమాట మా అమ్మవారికి, ఇంట్లో కూడా అవుతుందని చెప్పేసి. ఇదిగోండి మా అమ్మవారికి ప్లస్ ఎల్లమ్మకి, బయట ఉన్న దుర్గమ్మకి, ముగ్గురికి పూలదండ తీసుకొచ్చాను అనమాట. సో ఇప్పటి నుంచి ఏమనుకుంటున్నానంటే హాల్లో అమ్మవారిని పెట్టాను కదా, రోజు ఒక రెండు మూరల దండ వేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. డైలీ ఏంటంటే నాకు ఎదురుగా ఎందుకు పెట్టుకున్నాను అంటే, బయటకు వెళ్ళేటప్పుడు అమ్మని చూస్తూ వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి రాగానే మళ్ళీ అమ్మ దర్శనం అయితే అసలు చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో అమ్మని ఎదురుగా పెట్టుకున్నాను. అంటే కొంతమంది ఏమంటారంటే డోర్కి ఎదురుగా పెట్టుకోవద్దు అంటారు, బట్ నాకు అంతలాంటివి ఏం లేవన్నమాట. నాకు అమ్మవారు ఎదురుగా ఉండాలి అనుకుంటాను అనమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇంట్లో ఏదైనా పూజలు చేసుకుంటే మట్టుకు ఖచ్చితంగా గడపలా గడుక్కోవాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు సమ్మర్ వచ్చిందండి, మీరు కొంచెం ప్లీజ్ ఏమనుకోకుండా పిట్టలకి ధాన్యము నీళ్లు ఒక గోడ మీద పెట్టండి, పాపం అవి సేద తీరుతాయి అనమాట. సో ఎండాకాలం కదా అసలు ఫుల్ ఎండలు స్టార్ట్ అయిపోయినాయి. ఇదిగోండి కళ్ళు అనమాట, మెయిన్ చెప్పడం మర్చిపోయాను, కళ్ళు కూడా తెప్పించాయి అనమాట. ఎల్లమ్మ అంటే మెయిన్ అట్టి చేపలు, కళ్ళు అండ్ అనపగుడాలు, పచ్చన్నం ఇది మెయిన్ అనమాట అమ్మవారికి నైవేద్యము. ఈ కళ్ళు వచ్చేసి ఫోన్ చేస్తే పాపం ఒక బాపు రెడీగా పెడతాడు అనమాట. కళ్ళు అంటే కొంచెం మందు కలిపింది ఉంటుంది అనమాట, మందు కలిపింది కాకుండా మనకు ఫ్రెష్ కళ్ళు తీసి పెడతాడు అనమాట బాపు. సో కంటిన్యూ వీడియో చూద్దాం. చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. వాళ్ళ వీడియో ఏంటంటే ఎల్లమ్మకండి, అందుకే ఏంటంటే అమ్మను మనం పసుపుతోనే పోల్చుకుంటాం అనమాట. సో ఏంటంటే ఎల్లమ్మకి
మనము చేసుకునే వరకు కూడా బొట్టు పెట్టుకోవద్దంట. అంటే ఇక మా అత్తమ్మ ఇన్ని సంవత్సరాలు చేస్తూ చేస్తూ వస్తుంది కాబట్టి నాకు కూడా అదే వచ్చేసింది. ఇంట్లో పెద్దలు ఎలా చెప్తే అలా కదా అండి. అంటే మా అత్తమ్మ ఏంటంటే యాక్చువల్లీ తెల్ల ప్యూర్ తెల్ల చీర కట్టుకోవాలి, బొట్టు పెట్టుకోకూడదు, అవతరం డేంజర్ ఉంటుందండి. సో నా దగ్గర తెల్ల చీరలు లేవు, నాకు నచ్చని కలరే తెల్లదు అనమాట. నాకు వైట్ అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. సో నాకు వైట్ శారీస్ లేవు, ఒక్క వైట్ శారీ అది పోయిన శారీ కట్టుకున్నాను. సో మళ్ళీ అదే శారీ రిపీట్ అవుతుంది వాళ్ళు అని చెప్పేసి ఇందులో కూడా కొంచెం వైట్ మిక్సింగ్ ఉందని వైట్ కట్టాను అనమాట. సో ఏంటంటే మొత్తం వైట్ అండ్ వైట్ వేసుకుంటారు, బొట్టు పెట్టుకోరు, చెంపలకు పసుపు, కాళ్ళకు పసుపు, ఇలానే ఉంటుంది మన అవతారం. అంటే పెళ్ళమ్మకి ఎలా ఇష్టమో మన అవతారం ఈ ఒక్కరోజు ఈ హాఫ్ డే అలా ఉంటుందన్నమాట. సో ఈ పూజ కూడా వచ్చేసి 12 తర్వాత 1కి స్టార్ట్ చేస్తారు. మిట్ట మధ్యాహ్నం పూట ఈ ఎల్లమ్మ చేసుకుంటారు అన్నమాట పిల్లు ఎండాకాలంలో. సో ఇది వల్ల ఏంటంటే ఎల్లమ్మకి ఒక కనుము, కుడుక, ఖర్జూర పండు, ఒక పూక, ఒక కాయిన్. ఎల్లమ్మకి రూపం ఉండదండి. ఎల్లమ్మ అంటేనే మనకు వ్యాపాకులు అన్నమాట. ఎల్లమ్మ దేవుడు అంటే మనకు వ్యాపాకుల రూపంలోనే అమ్మవారిని పూజించుకుంటాము. సో మనం పట్నం అయితే ఎలా వేసుకుంటామో అమ్మవారికి రెండు ఉంటాయన్నమాట, అక్కడ నేను మీకు చూపిస్తాను. సో అలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అమ్మవారికి అనుములు, మీకు ఇందాక వీడియో చూపించాను కదా, కడుపు ఒక్కొక్క అనుములు ఉన్నాయన్నమాట. అనుముల్ని బాయిల్ చేశాను. అమ్మవారికి నైవేద్యము పచ్చన్నము. సో ఇది ఇది ఏంటంటే వంశ పారంపర్యం అండి. ఒక ఇది ఇంకొకటి మెయిన్ ఇవి బుక, గులాల్, గ్రీన్ కలర్ బొట్టు, వైటు, రెడ్ పసుపు. ఈ ఈ ఈ కలర్స్తోనే అమ్మవారిని పూజించుకోవాలన్నమాట మనము. సో ఇంకోటి ఏంటంటే దీన్ని ఏమంటారు అంటే పూతగంధం అంటారు. ఈ పూతగంధం మీనింగ్ ఏంటంటే బియ్యపిండి, పసుపు రెండు కలిపితే పూతగంధం అవుతుంది. ఇది మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పాలి, అంటే వంటలో ఇంగ్రీడియంట్ చెప్తాం కదా. పూజల మట్టుకు మెయిన్ ఇది పూతగంధం. ఏంటంటే అమ్మవారిని మనం కొలుచుకునేది గంధం ఇక్కడ యూజ్ చేయం మనము, పూతగంధం అనే పేరు అందుకే దీనికి వచ్చిందనమాట. సో దీని గంధం లాగా మనం పేస్ట్ చేసుకుని దాని మీద బొట్లు పెట్టుకొని ఈ వ్యాపాకులతో అలంకరించుకోవాలి అమ్మవారిని. సో ఇదండి యాక్చువల్లీ కళ్ళు మీకు చూపిస్తాను అమ్మవారికి. మెయిన్ ఇది అండి. ఇవాళ స్పెషల్ కూర ఏంటంటే అమ్మవారికి ఇదే అనమాట, అట్టి చేపల కూర అంటారు దీన్ని. చందమామలు ఉంటాయి కదా ఎండు చేపలు, అవి చూపి. యాక్చువల్లీ మనం ఎండు చేపలు అంటే ఏం చేస్తాము, చింతపండు పులుసు, ఉప్పు, కారం మంచి దట్టం వేసుకుని కూర చేసుకుంటాం కదా. ఇది అలా ఉండదు, దీంట్లో అల్లము, ఎల్లిపాయ ఏమీ ఉండదు, జస్ట్ ఒక నువ్వుల పిండి, ఉప్పు, కారం, కొంచెం పసుపు అంతే అండి. ఇదే కర్రీ సూపర్ ఉంటుంది ఇవాళ. ఓన్లీ ఇది అమ్మవారికి వండితేనే మంచిగా ఉంటుందండి, మనం తినాలని తింటే మాత్రం మంచి రావు ఎక్కువగా. సో ఇది అమ్మవారికి నైవేద్యము ప్లస్ పెరుగు, పెరుగు, అట్టి చేపల కూర, పచ్చన్నం, ఇవాళ ఎల్లమ్మకి నైవేద్యం. ఇది ఏంటంటే ఎల్లమ్మ, పూజమ్మ వీళ్ళు ఏంటంటే శివునికి ఆడబిడ్డలు అంటారు అన్నమాట. సో శివరాత్రి ముందుంది కదా, ఆ శివుణ్ణి మనం పోసుకునే ముందు ఆడబిడ్డలకి ఇలా పూజలు చేసుకొని ఫస్ట్ పోచమ్మ దగ్గర మొన్న ఇల్లు వచ్చాను వీడియో పెట్టాను మీకు. పోచమ్మకు ఒడిబియ్యం పోసుకొని కొబ్బరికాయ పెట్టుకొని ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత ఎల్లమ్మని దర్శనం చేసుకొని శివయ్యను పూజించుకోవాలి. అంటే శివునికి శివుడు ఎంత అభినవిస్తుండే చూడండి అక్క చెల్లెళ్ళకి. సో కొంతమంది రిలేషన్స్ మెయింటైన్ చేయరు కాబట్టి శివయ్య ఈ రూపంలో చూపిస్తున్నాడు అనమాట, రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి అని చెప్పేసి. సో ఆడబిడ్డలకి ఇచ్చే విలువ అనమాట అది. సో ఇది ఇప్పుడు పూజ స్టార్ట్ చేద్దాము రండి. ఇంకోటి ఏంటంటే ఈ పూతగంధము మనం ఎల్లమ్మకు పూజించుకున్నాము అని తెలవడానికి ఏంటంటే అక్కడైతే ఎలా వేసుకుంటాము మనము ఎంట్రన్స్ ఎంట్రన్స్ దగ్గర ఖచ్చితంగా నేను ఖచ్చితంగా చూపిస్తాను రోడ్ల మీద ఎవరైనా ఎల్లమ్మ చేసుకున్నారంటే ఈజీగా ఏర్పడుతుంది సిగ్నల్, అటు ఇటు రెండు చందమామలు చేసి దాంట్లో బొట్లు పెడతారు. సో వాళ్ళకు కూడా ఎల్లమ్మ ఉంది అనేది. మా విద్యా మొత్తం ఎల్లమ్మ ఉందండి, ఇంకెవ్వరు చేసుకోలేదు, దాదాపు అందరూ వాళ్ళు చేసుకుంటున్నట్టున్నారు. సో అది ఆ ఇల్లును చూస్తే తెలిసిపోతుంది వీళ్ళకి ఎల్లమ్మ దేవుడు ఉంది అని చెప్పేసి. సో దాన్ని ఏమంటారు కదా ల్యాండ్ మార్క్ లాగా, ఆ బొట్లు పెట్టుకుంటే ఎల్లమ్మ ఉంది అన్నట్టు. సో ఆ బొట్లు ఎలా పెట్టుకోవాలి చూపిస్తాను రండి. ఫస్ట్ ఈ పూతగంధం అండ్ ఈ బొట్లు ఇదిగోండి. ఇది ఇలా మనం గంధం అయితే ఎలా రాస్తామో అలా దీన్ని పూతగంధం అంటారు. దీన్ని ఇలా పెట్టుకోవాలి. సో ఇప్పుడు బొట్లు
మీరు ఎల్లమ్మ అంటేనే గులాలండి, పూచమ్మ ఎల్లమ్మ మైసమ్మ కొట్టొచ్చినట్టు అనిపిస్తుంది. ఎల్లమ్మ గుళ్ళో మాత్రం ఎల్లమ్మకి రూపం ఉంటుంది, బట్ ఇంట్లో మట్టుకు ఇదే అమ్మ అమ్మ రూపంగా భావించి పూజ చేసుకోవాలన్నమాట. ఇలా అయిపోయింది కదా ఆకలి. అట్లయితే ఇప్పుడు ఏంటంటే వీటిని ఇక్కడ పెట్టుకోవాలి అమ్మ రూపంలాగా. ఇలా పెట్టుకోవాలి. ఒక ప్లేట్ పెట్టుకొని ఆన్ చేసా. ఇదిగోండి అమ్మవారికి ఇప్పుడు పెట్టు కనుము కుడుక పోక ఒక 1 రూపీ కాయిన్ ఇక్కడ పెట్టుకున్నా. సో ఇది ఏంటంటే మనం ఎల్లమ్మకు మెయిన్ అని చెప్పాను కదా, సో ఇది ఇక్కడ పూజించుకున్నాం కాబట్టి మనం బయటకు వెళ్ళి ఫస్ట్ ఎంట్రన్స్ ని డెకరేట్ చేసుకోవాలి. అమ్మవారికి నైవేద్యం. సో ఇప్పుడు కొబ్బరికాయ పెట్టుకుందాం. నువ్వు ధూపం అమ్మవారికి ఎత్తున్నావు మాకు ఎత్తున్నాయి మా ఫోటోలకు ఎత్తున్నావు కదా. సరే
శ్రీ దుర్గాయ నమః. మళ్ళీ నరముల అవతారంకి వచ్చేసింది. ఏంటంటే అయిపోయింది పూజ. పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి అన్ని దీపం ధూపం నైవేద్యం అన్ని చూపించిన తర్వాత మళ్ళీ మనం బొట్టు పెట్టుకొని ఉండొచ్చు అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి? ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి పెద్ద నోటిఫికేషన్ కోసం. సో నైవేద్యం వచ్చేసి మనం అమ్మవారి దగ్గర ఏదైతే పెట్టినామో అది నా ఫేవరెట్ కళ్ళు. సూపర్ ఉందండి, ప్యూర్ కళ్ళు. తెలిసిన వాళ్ళకి మండే బిఫోర్ ఫోన్ చేస్తే వాళ్ళు పక్కన పెడతారు అనమాట. సో ఇది ఇలాగని బాటిల్ బాటిల్ తాగమండి, ఏదో ఒకటే గ్లాస్ దేవుని దగ్గర పెట్టింది. సో అట్లే అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యం ఇది. ఏంటంటే ఇంట్లో అందరికి ఇచ్చేసి మొత్తం మనమే, ఎందుకంటే ఎల్లరైస్ ఎవరు తిన్నారు, ఈ చేపల కూర ఎవరు తిన్నారు, ఈ బుగాల మట్టుకు సాల్ట్ ఉండే కదా, ఇది కూడా ఎవరు తిన్నారు. బట్ అందరికీ రెండు గింజలు పెట్టి మీద అయి పోపేసినా అండి, పోపేసింది ఎనివండి వీళ్ళ కోసము ఇలా తీసి పెట్టాలి. సో ఇదండి ఇవాళ వీడియో. చూసి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి పెద్ద నోటిఫికేషన్ కోసం. థ్యాంక్స్ అండి. ఏ పూజలైనా ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళది ఉంటుందండి. సో మా అత్తమ్మ ఇది ఆనవాయితీగా చేస్తుంది కాబట్టి దాన్ని నేను నా ఇష్టంతో స్వీకరించిన అనమాట. సో ఇష్టంగా చేస్తేనే ఏ పూజకైనా ప్రతిఫలం లభిస్తుంది. సో అందుకనే నేను ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఖచ్చితంగా ఇష్టంతో మనస్ఫూర్తిగానే చేస్తాను అండి.